నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు పారిశుద్ధ్యం వారోత్సవాల్లో భాగంగా కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఈవో వెల్లుగోటి మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి పంచాయతీలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని శాఖల్లోనూ రద్దీగా ఉన్న బహిరంగ ప్రదేశాల్లోనూ సోడియం హైడ్రోక్లోరైడ్ ను ట్రాక్టర్ల ద్వారా పిచికారీ చేయడం జరిగిందన్నారు. ప్రజలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులకు సహకరించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని ఈవో మధు కోరారు. ఎవరైనా కొత్త వాళ్లు వస్తే వారిని వాలంటరీ ద్వారా తెలుసుకుని క్వారంటైన్ కి తరలిస్తున్నాము. సీజనల్ వ్యాధులు రాకుండా మలేరియా జ్వరము, దగ్గు, జలుబు వంటివి రాకుండా వారి ప్రతి ఇంటికి వెళ్లి టీకాలను ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్లు, వాలంటరీలు సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన కలిగిస్తున్నారని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సమన్యాయ దూరం పాటించాలని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న కలిగిరి గ్రామ పంచాయతీ టౌన్ ఏరియా మొత్తం సోడియం హైపోక్లోరైడ్తో ట్రాక్టర్ ద్వారా స్ప్రేయింగ్ చేయించడం జరిగింది. ఈ సోడియం హైపోక్లోరైడ్ ద్వారా ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి జరగకుండా మనం నియంత్రించవచ్చు. అదేవిధంగా నిన్న ఆఫీసులన్నింటిలో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులన్నింటిలో ఈ సోడియం హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేయడం జరిగింది. నేను డిసిన్ఫెక్షన్ ప్రోగ్రామ్ చేశాను. ఈరోజు మిగిలిన హ్యాబిటేషన్స్ ఉన్నటువంటి జిల్లావారి పాలనలో అన్ని వీధుల్లో ట్రాక్టర్ ద్వారా సోడియం హైడ్రోక్లోరైడ్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముందస్తు జాగ్రత్తగా ఎక్కడైతే వాలంటీర్ ద్వారా మేము గుర్తించి అనుమానితంగా ఉన్నటువంటి ఏరియాలను గుర్తించి ఆ ఏరియాల్లో మా ఏఎన్ఎం సహాయంతో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్ నిర్వహించడం కాక ఆ ఏరియాల్లో కూడా సోడియం హైడ్రోక్లోరైడ్తో స్ప్రే చేయడం జరిగింది. ఏదన్నా ఈ కరోనా వైరస్ సంబంధించి ఏదైనా అనుమానిత లక్షణాలు ఉంటే ట్రేస్ అవుట్ చేయడము వాలంటీర్ ద్వారా, అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ ద్వారా, అదేవిధంగా ఇవి కాక సీజనల్ డిసీజ్ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి ఏదన్నా లక్షణాలు కానీ దానికి సంబంధించి ముందస్తు చర్యలుగా వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్లో భాగంగా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏఎన్ఎంలు, మా ఆశయాలు, అదేవిధంగా వాలంటీర్లు, మేము ఈ జ్వర వరకు ఈరోజు మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టాం. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని, అదేవిధంగా చేతులు ప్రతి పరిమితులకు పరిశుభ్రంగా ఉండాలి. ఈ విధంగా స్వీయ నియంత్రణ, అదేవిధంగా భౌతిక దూరంగా ఉంటే మనం కరోనా వైరస్ని జయించవచ్చని అందరము అవగాహన కార్యక్రమం అనేది జిల్లా వారి ఈరోజు చేపట్టడం జరిగింది.